లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఎట్టకేలకు స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజ్వల్ రేవన్న సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. న్యాయస్థానంపై పూర్తిగా నమ్మకముందని, సిట్ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఏప్రిల్ 26 ఎన్నికల ముందు వరకు తనపై ఎలాంటి కేసు లేదన్న ప్రజ్వల్ రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టినట్లు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విదేశీ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. పర్యటన మధ్యలో ఉన్నప్పుడే తనపై వచ్చిన ఆరోపణల గురించి తెలిసిందన్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాజకీయ కుట్రలో భాగంగా తనపై లైంగిక ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను ఎక్కడున్నానో చెప్పనందుకు కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవన్న క్షమాపణలు చెప్పారు. లైంగిక దౌర్జన్యంపై కర్ణాటక మహిళా కమిషన్ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వం బీకే సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవన్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే ఆయన్ని జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు ప్రజ్వల్ రేవన్నను భారత్ తీసుకొచ్చేందుకు సిట్ కూడా ప్రయత్నిస్తోంది.